హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చైతన్ చిన్నో. మీకు తెలుసా మన ప్రపంచంలో దయ్యాలు ఉన్నాయా లేదా అనేదే ఈ స్టోరీ. విని మీరే కామెంట్ చేయండి. మన ఛానల్లో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పాడేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం పెట్టే న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడే లేట్ అయ్యింది, డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాత్రి 9 ఈరోజు త్వరగా నిద్రపోదామని ముసుగు తన్ని పడుకున్నాడు రవి. 10 ఎవరో తలుపు కొట్టారు, వెళ్ళి తీశాను. అతని ఫ్రెండ్ చేతన్ వచ్చాడు. ఇద్దరు ముసుగు తన్ని పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు. రవి నన్ను ఇలా అడిగాడు, బావా నువ్వెవరినైనా ప్రేమించావా? నేను, లేదురా. మళ్ళీ రవి నన్ను క్వశ్చన్ వేశాడు, పోనీ నువ్వెవరినైనా ప్రేమించావా? నీ నుండి, లేదురా అన్న. పోనీ మళ్ళీ రవి క్వశ్చన్ వేశాడు, ఎవరినైనా ప్రేమించాలనుకున్నావారా అని అడిగాడు. నీ నుండి, లేదురా అన్నాను. మళ్ళీ అతను నన్ను క్వశ్చన్ వేశాడు, నిన్నెవరైనా ప్రేమించాలనుకున్నారా? నీ నుండి, లేదురా. కొద్దిసేపు గదిలో అంతా నిశ్శబ్దం. నీ నుండి ఇలా అడిగా, బావా నీకు దయ్యాలంటే భయమా? నా ఫ్రెండ్ లేదురా అన్నాడు. నేను మళ్ళీ క్వశ్చన్ వేశా, దయ్యాలను ఎప్పుడైనా చూసావారా? నా ఫ్రెండ్ ఇలా అన్నాడు, అసలు దయ్యాలు ఉన్నాయంటావా? నీ నుండి, ఏమోరా. ఈలోపు ఎవరో మా డోర్ లాక్ ఓపెన్ చేస్తున్నట్టు శబ్దం వచ్చింది. డోర్ ఓపెన్ అయిపోయింది. ఎవరో లోపలికి వస్తున్నారు. రవి ఇలా అంటున్నాడు, బావా కీ ఎవడికిచ్చావురా? ఈ టైంలో వచ్చాడు ఎవడో. అరే రవి, ఎవరితో మాట్లాడుతున్నావు బే? కలవరిస్తున్నావా ఏంది? వర్క్ అయిపోకొట్టి ఇప్పుడే ఆఫీస్ నుండి వస్తున్నా నేను. నా ఫ్రెండ్ ఉలిక్కిపడి లేచి లైట్ వేసి డోర్ దగ్గర ఉన్న నన్ను చూస్తూ ఉన్నాడు. రే చేతన్, జోకులు ఏకురా, ఇంతసేపు పక్కనే పడుకొని ఉన్నావు, బయటికి ఎప్పుడు వెళ్ళావు చెప్పు. రవి, ఈ టైంలో దుబ్బమాకురు నన్ను, నువ్వు నీ కామెడీలు, కళ్ళు మూసుకొని పడుకోబే. రవిగాడి ముఖంలో భయం లేదు. అరే చేతన్, ఇంతసేపు పక్కనే పడుకొని మాట్లాడావు కదరా, దయ్యాల గురించి ఇలా భయపెడుతున్నావారా అంటూ పక్కకి చూశాడు. వాడి పక్కన ఖాళీగా పిల్లో దుప్పటి ఉన్నాయి. అరే రవి, నువ్వేం చెప్పినా భయపడనురా, నేను పడుకున్నాక నీ స్టోరీ వింటూ సుస్సు పోసి వస్తాగు. చేతన్ బాత్రూంలోకి వెళ్ళాడు. పవర్ పోయింది. ఈలోపు మళ్ళీ డోర్ లాక్ ఓపెన్ చేస్తున్నారు ఎవరో. లోపలికి వచ్చాడు అతను. పవర్ వచ్చింది. బాత్రూం నుండి శ్రీను బయటికి వచ్చాడు. రవి పక్కనే ఒకడు ముసుగు తన్ని పడుకొని, బావా దయ్యాలు ఉన్నాయా లేవా చెప్పవేంట్రా అని రవిని అడుగుతున్నాడు ఒకడు. చేతన్ కాలింగ్ అని వస్తుంది అందులో. అప్పటికే షాక్లో ఉన్న రవి ఫోన్ ఎత్తాడు. అరే బావా, నేను ఆఫీసులో పడుకుంటున్నా, రేపు పొద్దున వస్తా, నువ్వు పడుకో. మర్చిపోయా, మన కాలనీలో ఏవో వింతగా జరుగుతున్నాయట, తలుపులు తీయకు జాగ్రత్త అని చెప్తున్నాడు చేతన్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నా. దయ్యాలు ఉన్నాయని ఎంతమంది నమ్మగలరు? దయ్యాలు లేవు అని ఎంతమంది చెప్పగలరు? నాకు తెలిసినంత వరకు దయ్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే 50% దయ్యాలు ఉన్నాయని నమ్మగలను. దయ్యాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే రవి ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్. జై హింద్.